కోరుకుంటే షార్ట్ ఫాల్ ఆస్కారం ఉంది 102 కూడా షార్ట్ ఫాల్ ఆస్కారం ఉంది మీకు ఎక్కడికక్కడ మీరు చెప్పండి మాకు మాకు 108 అందట్లేదు మా జిల్లాలో మాకు ఇక్కడ కావాలంటే అవసరమైతే టెంపరరీగా మీకు లీజ్ కోసం పని చేస్తాము మీకు ఎక్కడైనా హాస్పిటల్లో మీకు మీకు ఎక్కడైనా అంబులెన్స్ కార్డు లేకపోతే అంబులెన్స్ కోసం కూడా మీకు పని చేస్తాము మీకు దీని దీని కావాలని చెప్పి నన్ను అడిగితే తప్పకుండా పని చేస్తాం రేటు మాత్రమే కోరుతా ఉన్నాం డెలివరీస్ విషయంలో సాధ్యమైతే నేచురల్ డెలివరీస్ దృష్టి పెట్టి ప్రయత్నం చేయండి అనివార్యమైన పద్ధతిలో పరిస్థితుల్లో కూడా తప్పకుండా మీరు ఆ డెలివరీస్ అక్కడ ట్యాకిల్ చేసే ప్రయత్నం చేయండి మీరు సాధ్యమైనంత మేరకి గతానికంటే కూడా మీరు పేట్ల కోసం పంపించాలి సుధాన్ బాధ పంపించాలి మోర్స్ కాంప్లికేటెడ్ కాకుండా అవసరమైతే ప్రైవేట్లో ఉన్న గైనకాలజిస్టుని ప్రైవేట్లో ఉన్నటువంటి అనస్థీషియా డాక్టర్ని ప్రైవేట్లో ఉన్నటువంటి పీడియాట్రిషియన్స్ కూడా మీరు సలహా తీసుకొని అవసరమైన సర్వీసెస్ వాడుకొని అక్కడనే సాధ్యమైనంత డెలివరీ చేసే ప్రయత్నం చేయండి అనివార్యమైన పరిస్థితి అయితే మాత్రమే మీరు మీరు హైదరాబాద్ పంపించే ప్రయత్నం చేయమని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా అదేవిధంగా మీకు ఇంకా మీకు రెగ్యులర్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మీకు ఇచ్చుంటారు ఆ టీవీ ప్రోగ్రామ్ కావచ్చు మీకు ఇతరత్ర మీకు క్రానిక్ ఆ టెలిక్రసీ ప్రోగ్రామ్ కావచ్చు ఇతరత్ర మీకు ఏమవుతుందో అవన్నీ కూడా చేసుకుని పెడుతుంది ఫ్యామిలీ ప్లానింగ్ విషయంలో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన లేదు మీరు ప్రికాషన్స్ తీసుకునే ఉండాలి చేస్తూనే ఉండాలి తప్ప వాటిని పోస్ట్ పోన్ చేసే ప్రయత్నం చేద్దామని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నారు ఆశా వర్కర్లకి తప్పకుండా మనం కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద మన డిపార్ట్మెంట్ కింద 80 లక్షల మందికి క్రానిక్ హెల్త్ ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్ళు కావచ్చు ముసలి వాళ్ళకి కావచ్చు మనం మాస్క్లో పంపించినాం అవన్నీ అంటే ప్రికాషన్ బేస్ తెలియదు దీని తీవ్రత లేకపోయినప్పటికీ దీని డెత్ రేట్ లేకపోయినప్పటికీ తాత్సాలం చేయాల్సిన మీరు దయచేసి మీరు ఆ మీరు ప్రజలకు ఎడ్యుకేట్ చేసే విషయంలో మాత్రం ఎక్కడ ఇబ్బంది కావాల్సిందని సాధ్యమైనంత మేరకి మీటింగ్ పెట్టడం సాధ్యమైనంత మేరకి రిక్వెస్ట్ పంపించడం సాధ్యమైనంత మేరకి అప్పుడప్పుడు మీరు మీరు ఊళ్ళల్లో ఆశా వర్కర్లు కావచ్చు మీ సబ్ సెంటర్ ఉంటుంది ఏనిమిది కావచ్చు ప్రజలకు అప్పుడప్పుడు మీరు వారం వారము 15 ఒకసారి మీటింగ్ పెట్టి మీరు అంత చేసే ఆస్కారం మీరు అంతిమంగా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నారు మీరు ఎంత గొప్పగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వ్యక్తికి జనం ఉందా డబ్బు ఉందా ఇల్లు ఉందా మీరు కనుక ఐడెంటిఫై చేయగలిగితే ఇవాళ ఈ సారీ కేసు పెరిగే ఆస్కారం ఉండదు ఐఎల్ఐ కేసు పెరిగే ఆస్కారం కరోనా కన్వర్ట్ అయ్యే ఆస్కారం ఇదంతా మీ మీద ఆధారపడింది ఇలా ఇన్ఫెక్షన్ అంతా కూడా హైదరాబాద్ పరిమితమైన మీకు తెలుసు ఇది ఇంపోర్టెడ్ వైరస్ అని చెప్పినామో వాస్తవంగా ఇలా మైగ్రెంట్ లేబర్తో వచ్చింది జగిత్యాల జిల్లాలో వచ్చిన వరంగల్ జిల్లాలో వచ్చిన యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక్క కేసు లేకపోయినప్పుడు కూడా మన వాళ్ళు లక్షల మంది ఇతర రాష్ట్రాలకి పుట్టజిల్లాలకు బతికిపోయిన వాళ్ళు మళ్ళీ మన ప్రాంతాలు రావని చెప్పి వచ్చింది కదా అంతేకాకుండా ఇతర దేశాలకు పోయి వచ్చిన గల్ఫ్ దేశాలకు పోయి వచ్చిన వాళ్ళు కాదు ఇతర దేశాల్లో చదువుకోవడం పోయి వచ్చిన వాళ్ళు కాదు ఇంకా రకరకాల పద్ధతులు వచ్చింది తప్ప దాంట్లో ఎక్కువ ఇన్ఫెక్ట్ అయిన జిల్లాలు హైదరాబాద్ జయశంకర్ పరిధిలో ఇలా తదుపరి ఇన్ఫెక్ట్ అయిన జిల్లాలు విద్యశాల సూర్యపేట కావచ్చు ఇలా జోగులాంబ జిల్లా కావచ్చు అదే జగిత్యాల జిల్లా కావచ్చు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత మేరకు ఆగిపోతుందని చెప్పి మేము ఆశిస్తాము అయినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా మాసెస్ అనేది స్ప్రెడ్ కాలేదు కమ్యూనిటీ స్ప్రెడ్ లేదు వస్తే బాంబు నుంచి వచ్చినా వచ్చింది వస్తే తన కుటుంబ సభ్యులకు వచ్చింది తప్ప వేరే వాళ్ళకి వచ్చిన పాపాలకు ఉండదు కాబట్టి ప్రతి కేసుకు ఎక్కడో ఒక హిస్టరీ ఉంది కాబట్టి నేను జగిత్యాలలో ఒక కిడ్నీ పేషెంట్ చనిపోయింది ఆయన కిడ్నీ పేషెంట్ ఎక్కడ వచ్చింది డయాలసిస్ కేంద్రం వచ్చింది అంతే తప్ప అక్కడ రాలేదు కాబట్టి మనం గ్రామాలలో ఆల్రెడీ సృష్టించి గ్రామాలలో బ్యాన్లను సృష్టించాల్సి అక్కర్లేదు ఇప్పటికి కూడా గ్రామీణ ప్రాంతాలు పవిత్రంగా ఉన్నాయి గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా మంచిగా ఉన్నాయి కాబట్టి దానికి తోడుగా ఇలా మనం గ్రామాభివృద్ధి పేరిట మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు పట్టణ అభివృద్ధి పేరిట జరుగుతున్న పట్టణ ప్రగతి పేరిట జరుగుతున్న ప్రోగ్రామ్ కావచ్చు ఇలా మీరు పంచాయతీ డిపార్ట్మెంట్ తోటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేట్ చేసుకొని ప్రివెంటివ్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో నీరు పొల్యూట్ కాకుండా చూసుకోండి వర్షాలు పడ్డప్పుడు ఈ పందుల బాధ లేకుండా దోమల బాధ లేకుండా మురికి గుంటలు లేకుండా చూసుకునే పద్ధతి కావచ్చు లేదా ఇతరత్ర శానిటైజ్ సంతులు అవి కనుక ఎఫెక్టివ్ చేయగలిగితే ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్లో అదేవిధంగా ఎప్పటికప్పుడు డిటెక్షన్ ఆస్పెక్ట్లో ఈ రెండు కనుక ప్యానల్ని గొప్ప చేస్తే మనం బాగుపడే ఆస్కారం ఉంది మీకు తెలుసు గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ డిపార్ట్మెంటు ఇలా పట్టణ ప్రాంతాల్లో ఇలా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఈ రెండింటి కూడా సరిపోయినన్ని నిధులు ఉన్నాయి ఎవ్రీ మంత్ నిధులు వస్తూ ఉన్నాయి ఇంత ముందు లెక్క లేదు ఇంత ముందు ఒక వస్తువు కొంటే ఆరు నెలలకు వస్తుందా దీన్ని సంవత్సరం కొత్త తెలియని పరిస్థితుంది కానీ వల్ల ఏ బ్లీచింగ్ పౌడర్ కోసం ఎంత ఖర్చు పెట్టాలి మురికాల సాఫ్ కోసం ఎంత ఖర్చు పెట్టాలి ఇవన్నీ కూడా నిర్దేశించబడి ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది లేదు కాబట్టి డబ్బులకి కాబట్టి వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకొని పూర్తి స్థాయిలో ఇది గొప్ప ఇంప్రూవ్మెంట్ చేయాలని కోరుతున్నాను అంతిమంగా మీకు ఒకటే ఎక్కడ చిన్న వార్త వచ్చినా ఇవాళ ఫోకస్ అయ్యాక ఆస్కారం మొత్తం యావత్ తెలంగాణ ప్రజానికం
యావ దేశ ప్రజానికమంతా కూడా ఆరోగ్య రంగంలో ఏం జరుగుతుందో ఫోకస్ పెట్టుకున్న సందర్భం కాబట్టి ఇట్లా చూస్తూ ఎదురు చూస్తున్న సందర్భం కాబట్టి చిన్న వార్త కూడా ఎక్కువ డ్యామేజ్ చేసే ఆస్కారం ఉంటుంది ప్రతి దాని కూడా ఇలా భూతాదం పెట్టి చూసే ఆస్కారం ఉంది మీరు చూస్తా ఉన్నారు ఎట్లా మాట్లాడుతున్నారో పిలుస్తున్నారో ఎట్లా వైలెన్స్ చేస్తా ఉన్నారో మీరు చూస్తా ఉన్నారు మన డిపార్ట్మెంట్ ప్రాణాలకు తెగించి మన కుటుంబ సభ్యులు పక్కన పెట్టి ఇలా అనేక మంది డాక్టర్లు చిన్న పిల్లలు ఇంటికాడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళని పాలేని పరిస్థితులు ఇలా వాళ్ళ ఇంటికి పోతలేదు మన డాక్టర్లు వారం రోజుల పాటు ఇంటికి పోయిన సందర్భం లేదు మన డాక్టర్లు 10 రోజుల పాటు కుటుంబాన్ని కలుసుకునే సందర్భం లేదు ఇంత గొప్పగా సర్వీస్ అందిస్తున్నప్పటికీ కూడా ఇలా గాంధీ హాస్పిటల్ కూడా డాక్టర్లు వస్తున్నాయని చెప్పి ఇలా ఎట్లా ప్రచారం చేస్తామో చూస్తాను కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా మనం ఇంత కమిట్మెంట్ తో పనిచేసినా ఇంత గొప్పగా మనం కుటుంబాన్ని వదిలిపెట్టి పనిచేస్తున్నప్పటికీ మనకు అప్రిషియేట్ చేసేవాళ్ళు 90 మంది ఉంటారు మనకి ఎదురుదాడి చేసేవాళ్ళు 10 మంది ఉండే ఆశ్రమం కాబట్టి అట్లాంటి వ్యక్తిని చేస్తులకి అట్లాంటి వ్యక్తి వార్తలకి అట్లాంటి వ్యక్తి మనుషులకి భయపడకుండా మీరు కాన్ఫిడెన్షియల్ గా మీరు పనిచే ఆత్మస్థైర్యంతో పనిచేయాలని చెప్పి మీరు కోరుతాను మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా 24/7 మేము అందుబాటులో ఉంటాం అని చెప్పి మీకు తెలియజేస్తూ మీరందరూ కూడా గొప్పగా పనిచేసి ఈ డిపార్ట్మెంట్ యొక్క ప్రతిష్టాన్ని నిలబడంలో ప్రజల విశ్వాసాన్ని పొందడంలో గొప్పగా తోడ్పాటు అందించాలని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఒక్క డాక్టర్ ఇలా మన ఆరోగ్య రంగంలో పనిచేసేటువంటి ఆశా వర్కర్ స్థాయిని మొదలుపెట్టి ఇచ్చోటి వరకు ఎవరు కూడా లీవ్లు పెట్టద్దు ఎవరు కూడా యాక్సిడెంట్ ఉండదు 24/7 మీ ఫోన్లు ఆన్లో ఉండాలి ఎప్పుడంటే అప్పుడు మీతో మాట్లాడగలిగినటువంటి ఆస్కారం ఉండదు కాబట్టి దయచేసి మీరు ఈ ఈ వాతావరణంలో పూర్తి స్థాయిలో మీరు చెప్పే విషయాలు ఆచరిస్తారని దాన్ని అమలు చేసుకొని మన ఆత్మకరణ ఎక్కుతారని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఒక 1 వీక్ కూడా ఎండేసుకో మనం ఎప్పటికైనా మాట్లాడుకుందామని చెప్పి తెలియజేస్తూ సెలవు జై తెలంగాణ Hi, this is Trisha. I'm Radhika Apte. Poshan Krishnamurthy. Neenu Ali Matratnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.